అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టానా అనిపిస్తా సార్ తలుచుకుంటేనే బుర్ర హీట్ అయిపోతుంది నాకేం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీలింగ్ కసికరాజు ఇంకా సానా కొడు చేసుకొని అయ్యే ఓయరం చేస్తున్నాను నిజంగా చేస్తున్నాను అరే నిజంగా చెప్పు అరే పైచ తీసురు మా పెండది ఇమల అవరు మావడి పిల్ల పిల్ల ఎవరు పిల్ల విఆర్ ఫ్రెండ్స్ అజయ్ గారి పిల్ల కావాలంటే అంటే ఓయరం పోయిన ఇప్పుడు బడీ స్టోరీ చూడండి విఆర్ గుడ్ ఫ్రెండ్ బెస్టీ ఫర్ ఎవర్ అని చెప్పేసి పెట్టింటాడు చిచ్చి నమ్మరలేను సార్ నువ్వు నాకు కేరాను అవు చూడమనే అందరు బడ్జెట్ కూడా నేను మెయింటైన్ అయిపోయింది జీరో అప్పుడు మోనికక్క ఉంది ఇప్పుడు మోనికక్క ఉంది అవి ఆ ఫీలింగ్ ఎట్లుంది అంటే ప్రతి సక్సెస్ లో నీ ఫ్రెండ్ నీ వెనుకుంటుంది కదా ఎందుకంటే ఉంటావు ఎప్పుడు ఆమెకు దేవుడు వచ్చినట్టు ఊగుతుంది ఆమెకు ఆల్రెడీ దేవుడు వచ్చింది కదా కానీ నాకైతే సో ఇది మా గుర్తుగా తీస్తున్నావు నేను బ్లాగ్ ఇది అంటే పబ్లిక్ లో కొంచెం పేరుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పటిదాకా వీడియో అప్లోడ్ చేసిండు టీ షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చిండు ఏమన్నా అంటే స్నానం అన్నానికి ఎన్ని ముద్దులు చెప్పన్నా ఆయన కుక్కకే పెడతా అన్నాడు అమ్మాయి కరువు కరువులో ఉన్నాడు ఒకటే కులం ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేద్దాం అండ్ థ్యాంక్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పుడైతే చిల్ చేసే టైం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 500K సెలబ్రేషన్స్ టార్గెట్ ఏంటంటే ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం అనమాట అనాథ ఆశ్రమాలకి ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇంకా బ్లైండ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్ గా బట్ వాళ్ళందరి ఎమోషన్స్ అండ్ వాళ్ళందరినీ కూడా ఈ 500K సెలబ్రేషన్స్ లో మీకు చూపించాలన్నదే ఈ నా చిన్న ఆశ అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే కేక్ కట్ చేసాం చలో అందరు చేపట్టుకోరి Congratulations, Mama! Congratulations, Mama! Congratulations, Mama!
అన్నారా మంచి ఉండదు మౌనే కాలని అడ్జస్ట్ చేసుకుంటున్నాను కానీ ఇక్కడ లాంగ్ రావడం చాలా కష్టం ఫైనాన్స్ చాలా కష్టం చాలా కష్టపడు రిషి అయితే ఓన్ హార్డ్ వర్క్ ఫోన్ తో చేసిండు వన్ ప్లస్ తోనే. సో మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి, ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇప్పటికీ పగిలిపోయి ఉంటది. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మా అమ్మ ఒకటే మాట అన్నది, ఈ ఫోన్ కొనిచ్చప్పుడు నీకు 30,000 పెట్టి కొనిస్తున్నారా, మన సోమతకి మించి ఎక్కువ కొనిస్తున్నా నీకు, అప్పట్లో చేసుకోగలవా అని మా అమ్మని అడిగింది. సో ఆ రోజు నేను చేసుకుంటా అని చెప్పి ఇప్పటికి నేను ఓకే ఒక టీమ్ని రొటేట్ చేయగలుగుతున్నా అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ నా దగ్గర ఎంతో అంత అయితే రెవెన్యూ క్రియేట్ చేసుకున్నా. బట్ స్టిల్ నేను ఈ ఫోన్ని మాత్రం వదలలేదు. అంటే మన వాళ్ళని ఏదైతే హెల్ప్ చేసిందో, మనకి ఏం లేని టైంలో దాన్ని వదలకూడదు అన్న ఒక చిన్న మెంటాలిటీతోనే దీన్ని ఇంకా అట్లనే పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి పవన్ కిరారా, అంటే మేమందరం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక రూమ్లో ఉంటుండే రెంట్లు తీసుకొని, సింగిల్ రూమ్ అంతే, అది దానికి మళ్ళా కిచెన్ లేదు ఏం లేదు, అదే సింగిల్ రూమ్లో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం. నాకు ఓన్ హౌస్ ఉన్నా కూడా బట్ స్టిల్ నేను వీళ్ళతోనే ఉంటుండే, బయట నుండి ఖరీదు తెచ్చుకుంటుండే, ఇట్లా చాలా కష్టపడ్డాం. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చినామంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం, ఏమంటారు? ఆగి నీకు ఉంటుంది ఇప్పుడు. సో గైస్ ఈ సెలబ్రేషన్, సో ఈ హెల్ప్, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేనే కేక్ కోసే, ఎందుకంటే నా పువ్వు వచ్చింది ఈ రోజు ప్రేయర్ నా బర్త్డే. సో గైస్ సో ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం, చలు కట్ చే.